Hi parents and students, welcome to our channel. Learn a syllabus education path. Last class lo manam place value and face value ante sthana viluva mariyu sahaja viluva ledante mukha viluva vidi gurinchi explain chestunnam kana nenu ee bit ki answer anedi comment cheyamannanu. So ee answer anedi ok sari chusayandi. The place value of 5 in 64532 is 64532లో 5 యొక్క స్థాన విలువ ఏంటి? ఓకే చూడండి 5 lakhs అవుతుందా ఇది 5 lakhs అనేది దీని యొక్క స్థాన విలువ ప్లేస్ వాల్యూ అనేది ఏమవుతుంది ఇది ఏ ప్లేస్ లో ఉంది 5 అనేది 100స్ ప్లేస్ లో ఉంది సో మనం ఏమనుకున్నాం ప్లేస్ వాల్యూ అంటే స్థాన విలువ అనేది ఎలా కనుగొనాలి అక్కడ ఉన్న ఆ నంబర్ ఇంటూ అది ఏ ప్లేస్ లో ఉంది అది ఏ స్థానంలో ఉంది ఏ స్థానంలో ఉంది వందల స్థానంలో ఉంది 100స్ ప్లేస్ లో ఉంది సో 5 into 100 500 సో ద ప్లేస్ వాల్యూ ఆఫ్ 5 ఇన్ దిస్ నంబర్ ఇస్ 500 ఈ 5 యొక్క స్థాన విలువ ఏమవుతుంది 500 ఎక్కడ ఉంది ఆన్సర్ సెకండ్ ఆప్షన్ అనేది కరెక్ట్ అవుతుంది 500 ఓకే సో నెక్స్ట్ చూడండి ఈ క్లాస్ లో మనం ఏం చెప్పుకుంటాం అంటే సెకండ్ క్లాస్ అంటే క్లాస్ 2 లో మనం ఏం చెప్పుకున్నాం ప్లేస్ వాల్యూ స్థాన విలువ సహజ విలువల గురించి చెప్పుకున్నాం కదా వాటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేవి మనం ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ఓకేనా ఓకే ఇది స్టార్ట్ చేసే ముందు వన్ స్మాల్ రిక్వెస్ట్ ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేశారో వాళ్ళు వీడియో ఎండింగ్ వరకు చూడండి మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి అలాగే ఇది చాలా ఇంపార్టెంట్ క్లాస్ ఒకసారి మీరు ప్రీవియస్ పేపర్స్ చూసారనుకోండి ఖచ్చితంగా ప్లేస్ వాల్యూకి సంబంధించి ఫేస్ వాల్యూకి సంబంధించి ఖచ్చితంగా సమ్ ఉంటుంది అలాగే మనం క్లాస్ 1లో హిందూ అరబిక్ సంఖ్యామానం గురించి అలాగే అంతర్జాతీయ సంఖ్యామానం ఇంటర్నేషనల్ సిస్టమ్ అండ్ ఇండియన్ సిస్టమ్ గురించి చెప్పుకున్నాం కదా అంటే ఒక నంబర్ ఇచ్చి ఆ నంబర్ని వర్డ్స్లో అంటే మాటల్లో రాయాలి అనుకోండి ఎలా రాయాలి అలాగే మాటల్లో ఇచ్చేసి అంటే వర్డ్ ఫార్మేషన్లో ఇచ్చేసి నంబర్ రాయమంటే ఏ విధంగా రాయాలి అలాంటి క్వశ్చన్స్ అయితే మీరు ఫస్ట్ క్లాస్ విన్నట్టయితే ఖచ్చితంగా వాటికి ఆన్సర్ చేయగలుగుతారు సెకండ్ క్లాస్ విన్నట్టయితే ఈ ప్లేస్ వాల్యూ ఫేస్ వాల్యూకి సంబంధించి ఖచ్చితంగా మీరు ఆన్సర్ చేయగలుగుతారు కావాలంటే మీరు ప్రీవియస్ పేపర్స్ చూసుకోండి ఖచ్చితంగా వీటికి సంబంధించిన సమ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి ఓకేనా మీరే ఆన్సర్స్ అనేవి ఈజీగా చేసేయగలుగుతారు ఓకేనా క్లాస్ 2 చూసిన తర్వాత ఈ 3 చూడండి ఎందుకంటే వాటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ కాబట్టి ఇవి మళ్ళీ చెప్తున్నాను వెరీ వెరీ ఇంపార్టెంట్ క్లాస్ ఓకేనా చూడండి వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ ది ప్లేస్ వాల్యూస్ ఆఫ్ 5 ఇన్ ది నంబర్ 584356 584356లో ఉన్నటువంటి రెండు ఐదులు ఉన్నాయి కదా వీటి స్థాన విలువల మొత్తం ఎంత అని అడుగుతున్నారు మొత్తము అంటే మనం ఎడిషన్ చేయాలి అంటే ప్లస్ చేయాలన్నమాట ఇక్కడ సమ్ ఆఫ్ ది ప్లేస్ వాల్యూస్ ఆఫ్ 5 ఇన్ ది నంబర్ ఈ నంబర్లో మనకి ఎన్ని 5లు కనిపిస్తున్నాయి 1 and 2 5లు కనిపిస్తున్నాయి వీటి ప్లేస్ వాల్యూల సమ్ ఎంత అంటే వీటి ప్లేస్ వాల్యూస్ తీసుకుని వాటి యొక్క ఎడిషన్ చేయాలన్నమాట సో ఇక్కడ ఉన్నటువంటి ఈ 5కి ప్లేస్ వాల్యూ ఏమవుతుంది గివెన్ నంబర్ 584356 దీని ప్లేస్ వాల్యూ దీని యొక్క స్థాన విలువ ఏమవుతుంది ఇది 10స్ ప్లేస్లో ఉంది 10ల స్థానంలో ఉంది సో 5 × 10 ఎంత 50 అలాగే దీని యొక్క స్థాన విలువ ఇది ఏ ప్లేస్లో ఉంది ల్యాక్స్ ప్లేస్లో ఉంది సో 5 × ల్యాక్ అంటే లక్షల స్థానంలో ఉంది సో 5 × లక్ష ఏమవుతుంది 5 లక్షలు ఇప్పుడు సమ్ అంటే మొత్తం ప్లేస్ వాల్యూస్ సమ్ అడుగుతున్నారు అంటే మొత్తం చేయాలి అంటే ఈ రెండింటిని యాడ్ చేయాలన్నమాట అంటే 5 లాక్ ప్లస్ 50 ఈ రెండింటిని యాడ్ చేస్తే ఏమవుతుంది చెప్పండి 5 లాక్ 50 అంటే ఏ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది మనకి 5 లాక్ 50 అంటే చూడండి 1 2 3 4 ఏ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది మనకి 4th ఆప్షన్ అనేది కరెక్ట్ అవుతుంది అర్థమైంది కదా మీకు ఏ విధమైన డౌట్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అమ్మా నెక్స్ట్ చూడండి ద డిఫరెన్స్ బిట్వీన్ ది ప్లేస్ వాల్యూ అండ్ ది ఫేస్ వాల్యూ ఆఫ్ 5 in 154326 ఈస్ ఇక్కడ ఏం అడుగుతున్నారు డిఫరెన్స్ అంటే తేడా అంటే భేదము ఓకేనా
వేటి వేటి భేదం కావాలంట? ఇక్కడ 5 ఉంది కదా ఈ నెంబర్లో, ఈ 5కి ప్లేస్ వాల్యూ, ఫేస్ వాల్యూ అంటే స్థాన విలువ, సహజ విలువల భేదం ఎంత? మనకి గివెన్ నెంబర్ ఏంటి? 1,54,326. ఇదే కదా ఇచ్చినటువంటి నెంబర్. దీని యొక్క ప్లేస్ వాల్యూ, స్థాన విలువ ఏమవుతుంది? స్థాన విలువ అనేది 5 ఇంటూ ఏ స్థానంలో ఉంది? 10,000 ప్లేస్లో ఉంది. సో 5 ఇంటూ 10,000 అంటే 50,000 దీని యొక్క ప్లేస్ వాల్యూ. ఫేస్ వాల్యూ అంటే సహజ విలువ లేదంటే ముఖ విలువ ఏమవుతుంది? దేనికి అదే అని చెప్పుకున్నాం, సహజ విలువ ఫేస్ వాల్యూ అంటే అది ఎంతో అంతే అవుతుందన్నమాట. సో 5కి 5 అవుతుంది. సో ఈ రెండింటి యొక్క ఏమడుగుతున్నారు మనకి? డిఫరెన్స్ అంటే 50,000 - 5. డిఫరెన్స్ అంటే ఏం చేయాలి? సబ్ట్రాక్షన్. 10లో నుంచి 5 తీసేస్తే 5, 9, 9, 9, 4. సో ఆన్సర్ ఏమవుతుంది? 49,995. సో ఏ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది మనకి? చూసుకోండి, 50,000, 49,995, 5,000, 0. సో సెకండ్ ఆప్షన్ అనేది కరెక్ట్ అవుతుంది. ద డిఫరెన్స్ బిట్వీన్ ది ప్లేస్ వాల్యూస్ ఆఫ్ 2,17,27,307. ఇక్కడ ఒక నెంబర్ ఇచ్చారు కదా 27,307, 7లు 2 ఉన్నాయి. ఈ 2 7ల స్థాన విలువల భేదము, భేదము అంటే సబ్ట్రాక్షన్, తీసివేతే చేయాలి. ఓకేనా? డిఫరెన్స్ అంటే సబ్ట్రాక్షన్ చేయాలమ్మా. చూడండి, ఆన్సర్ అనేది మీరు కామెంట్ చేయండి, నేను ఇక్కడ వేస్తాను. ఓకేనా? ఇక్కడ గివెన్ నెంబర్ 27,307. ఈ 7కి ఇక్కడ ఏమడుగుతున్నారు? ప్లేస్ వాల్యూ అంటే స్థాన విలువల భేదం అడుగుతున్నారు. సో దీనికి ఏమవుతుంది? 1స్ ప్లేస్లో ఉంది కాబట్టి 7 ఇంటూ 1, 7. ఇది 1,000స్ ప్లేస్లో ఉంది, వేల స్థానంలో ఉంది. సో 7 ఇంటూ 1,000, 7,000. సో ఈ రెండింటి యొక్క భేదం అంటే 7,000 - 7 చేయండి. ఆన్సర్ ఎంత వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా? మనకి ఎగ్జామ్లో నెంబర్ సిస్టమ్కి సంబంధించి అంటే సంఖ్యామానానికి సంబంధించి ఎలాంటి లెక్కలు వస్తాయంటే స్థాన విలువలు, సహజ విలువలు అంటే ప్లేస్ వాల్యూస్, ఫేస్ వాల్యూస్, అలాగే నెంబర్ని వర్డ్స్లో రాయడం లేదంటే వర్డ్స్లో ఇచ్చిన దాన్ని నెంబర్ ఫామ్లో రాయడం అలాంటి ప్రాబ్లమ్స్, అలాగే భాజనీయత సూత్రాలు అంటే డివిజిబిలిటీ రూల్స్ వాటికి సంబంధించిన ప్రాబ్లమ్స్, అలాగే ఎడిషను, సబ్ట్రాక్షను, మల్టిప్లికేషను వీటికి సంబంధించి, అలాగే టైప్స్ ఆఫ్ నెంబర్స్ గురించి, వీటన్నింటి గురించి మనకి ప్రాబ్లమ్స్ అనేవి అడుగుతూ ఉంటారు. సో మీరు ఒకవేళ ప్రీవియస్ పేపర్ చూసారనుకోండి, వీటి గురించిన సమ్స్ ఉంటాయి కనుక ఒకసారి చేసుకోండి, మీకు వస్తున్నాయి రాదు అనేది ఒకసారి చెక్ చేసుకోండి. ఓకేనా? మీ క్లాస్ కనుక అర్థమైంది అంటే ఖచ్చితంగా మీరు ఆన్సర్ చేయగలుగుతారు, ఒకసారి చెక్ చేసుకోండి. ఓకేనా? మనం 2 క్లాసెస్లో 2 కాన్సెప్ట్స్ నేర్చుకున్నాం. ఏంటది? అంతర్జాతీయ సంఖ్యామానం, ఇండియన్ సిస్టమ్, అలాగే ఇంటర్నేషనల్ సిస్టమ్, అలాగే ప్లేస్ వాల్యూ, ఫేస్ వాల్యూ వీటి గురించి ఉన్నాయి కదా. వాటి గురించి ఏమైనా సమ్స్ ఉన్నట్టయితే ఒకసారి చెక్ చేసుకోండి, చేయగలుగుతున్నారు లేదు అనేది. ఓకేనా? అలాగే మనం మెంటల్ ఎబిలిటీకి సంబంధించి 10 మోడల్స్ ఉన్నాయి కదమ్మా, ఆ 10 టైప్స్ ఆల్రెడీ చెప్పడం జరిగింది. డిస్క్రిప్షన్లో నేను లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను, ప్లేలిస్ట్ లింక్ అనేది, ఒకసారి చూసుకోండి. 10 టైప్స్ కూడా మీకు ఉంటే ఒకసారి చూసుకుని ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఇదమ్మా ఇవాళ వీడియో. ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.